సుదీర్ఘమైన పాదయాత్రలో ఎంతో మంది ప్రజలను కలిసి వారు చెప్పినవన్నీ విని ఏవైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలో పడతాయో అన్న విషయాన్ని కూడా ఆయన అవగాహన చేసుకుని నవరత్నాలు అనే ఒక సంకల్పాన్ని తీసుకుని నేను ఉన్నాను నేను విన్నాను అన్న నినాదంతో ప్రజల్లో మమేకమయ్యి ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా కష్టకాలంలో కూడా దేశం ప్రపంచం అతలాకుతలమైనప్పటికీ కూడా ఏ ఒక్క స్కీముని ఆపకుండా నవరత్నాలతో పాటు ఇంకా కొన్ని మెరుగైన స్కీములు తీసుకొచ్చి ప్రజలను మన్నలు పొందుతున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, చాలా గర్వంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన మనందరం కూడా ఈ రోజున ప్రజల్లో తలెత్తుకుని మన నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ గడప గడపకి మన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తలెత్తుకుని వెళ్ళే విధంగా మన నాయకుడు ఈ 3.5 సంవత్సరాల్లో చేసిన పనులు నిజంగా సామాన్య ప్రజలైతే ఒక భరోసా, ఒక భద్రత, మా జగనన్న ఉన్నాడు, మాకు ఏ ఇబ్బందులు రావన్న ఒక ధైర్యంతో బతుకుతున్న రోజులను తీసుకొచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం.